हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु चेयबोये रेसिपी चिप्स अंडी। इदी बियं पिंडि तोटे चेस्तारु, पिल्ललकि चाला अंटे चाला इष्टंगा तिंटारंडी। इवि ए विधंगा चेयालो ई रोज मनं चूद्दां। स्टव् मीद कलाई पेट्टि दानिलो 1 कप् वाटर वेसुकोनि 1 स्पून आयिल् वेसुकोनि బాయిల్ చేసుకోవాలి। ఇలా వేడైన వాటర్ లో 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి। మీకు ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది। 1/2 స్పూన్ కారం కూడా వేసాను, 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత salt తీసుకొని ఒకసారి కలుపుకోవాలి। అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా తురుముకొని వేసుకున్నాను। వేసుకొని దీని బాయిల్ చేయాలండి। ఇలా బాయిల్ అయిన వాటర్ లో 1 కప్ వాటర్ వేసుకున్నాం కదండి, 1 కప్ బియ్యం పిండి తీసుకొని మనం కలుపుకోవాలి। కరెక్ట్ గా వస్తుంది ఇలా వేసుకుంటే। కొంచెం కొంచెంగా పిండి వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకునే టైం లో మంటని స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి। బియ్యం పిండి దగ్గర పడేంత వరకు ముద్దలు అయ్యే విధంగా కలుపుకోవాలి। ఇది వేడిగా ఉన్నప్పుడే దీని మీద మూత పెట్టి 5 మినిట్స్ ఇలా ఉంచేయాలి। 5 మినిట్స్ అయిన తర్వాత ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్ లోకి దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి। ఇలా షిఫ్ట్ చేసుకున్న పిండి ముద్దలో కొంచెం బియ్యం పిండి పొడి పిండి వేసుకొని చేతితోటి బాగా కలుపుకోవాలండి। చేతితో అరచేతితో అద్దుకుంటూ చేస్తే సాఫ్ట్ గా చిప్స్ అనేవి వస్తాయి। అలా కొంచెం తీసుకొని మిగిలిన పిండి ఎండిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మనం తీసుకున్న పిండిని ఇలా రోల్ చేస్తూ పొడి పిండి వేస్తూ చేతితో అద్దుకుంటూ చేసుకోవాలి। చేసుకొని మనం చపాతీలా చేసుకోవాలండి। ఈ పార్ట్ మంద ఉండాలి, ఉన్నదాన్ని మనం కట్ చేసుకుందాం। నైఫ్ తోటి దీన్ని కట్ చేసుకుందామండి। మనకి షేప్ కావాలంటే ఆ షేప్ లో దీన్ని కట్ చేసుకుందాం। నేను డైమండ్ షేప్ లో వీటిని నేను కట్ చేశాను। ఇలా అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి మనం తీసుకోవాలి। స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం। ఇలా వేడైన ఆయిల్ లో ఒక్కొక్కటిగా తీసుకొని ఈ చిప్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్ లో పెట్టాలండి, చక్కగా ఫ్రై అవుతాయి। ఇవి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి। ఇవి రెడీ అయిపోయండి, ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఈ టైంలో మనం బయట కొనడానికి కూడా భయపడుతున్నాం కదా, ఇలా మనం చేస్తే పిల్లలకి హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు। మీకు ఇది నచ్చిందా ఫ్రెండ్స్? ఇది మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి। చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి। ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్ ఫ్రెండ్స్।